హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ముందుగా అందరికీ నమస్తే అండ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇది ఈవినింగ్ వ్లాగ్ అనమాట సాటర్డే ఈవినింగ్ బ్లాగ్ మా పాప ఇంకా నిద్రపోతుంది మా అల్లుడు లేచేసి ఏదో బ్లాగ్స్ పట్టుకొని ఆడుతున్నాడు కొంచెం గాలి వర్షం స్టార్ట్ అయిందనమాట లైట్గా సో వర్షం గాలి ఇలాగా ఒక ఫైవ్ టెన్ మినిట్స్ పడ్డది అంతే ఆగిపోయింది చూడండి ఒక పక్క ఎండ వస్తుంది ఒక పక్క వాన ఇలాగా ఒక ఫైవ్ టెన్ మినిట్స్ పడింది మళ్ళీ అంతా యాచో అనమాట క్లైమేట్ సో అప్పుడప్పుడు ఇలాగా చాలా బాగుంది క్లైమేట్ అయితే పాప ఎప్పుడే లేచింది సౌండ్స్కి వర్షం పడ్డ సౌండ్స్కి పెద్ద పెద్ద చుక్కలు పడ్డాయి కదా పెద్ద పెద్దగా వాన చుక్కలు సో దానికని సౌండ్ బాగా వచ్చింది సౌండ్కి లేసేసింది ఈ లోపు నేను వాడి ఇంట్లోకి వచ్చేసరికి మాకు చెప్తుంది బయటకు వెళ్దాం బయట సౌండ్స్ వస్తున్నాయని వీడు చెప్తున్నాడు బయట వాన పడుతుందని గట్టిగా సో ఈవినింగ్ వర్షం అంతా చెప్పాను కదా పడి ఆరిపోయింది అనమాట ఫైవ్ టెన్ మినిట్స్ పడ్డది అప్పటి వరకు కాసిన వల్ల మొత్తం ఆరిపోయింది ఇంక ఇద్దరు ఇలా చైర్స్ తెచ్చుకొని వేసుకొని ఆడుతున్నారు అమ్మ ధాన్యం గింజలు పెడుతుంది అవి తినడానికి ఎంత కష్టమో అది పట్టుకొని ఇంకా చైర్స్లో ఆడుతూ అలాగా ఇద్దరు కొంచెం పార్దూకి కొంచెం జీతోకి పెడుతూ అమ్మ కూడా తింటూ అలా కాసేపు టైం స్పెండ్ చేశారు ఇదో ఈ కస్తూరి చెట్టు పూలు కొయ్యను మొగ్గలు కొయ్యను ఇలాగా వీళ్ళకి పాస్ అవుతూ ఉంది సో ఇలాగా జరిగిపోతూ ఉందనమాట ఆ రోజు బాగా అల్లరి చేశారు కొంతసేపు తర్వాత ఇలాగా కుర్చీలు వేసి పూలు కొయ్యమని చెప్తే కాంప్రమైజ్ అయిపోయి ఇద్దరు పూలు కోస్తూ గింజలు తింటూ ఆడుతున్నారనమాట ఈ లోపు నాకు ఒక మంచి ఐడియా వచ్చింది అరటి పూతో వడ చేసుకోవచ్చు అని అరటి పువ్వు ఆరోగ్యానికి చాలా మంచిది కదా సో దాంతో ఏం చేయొచ్చా అని ఆలోచిస్తే ఇలాగ వడలు చేసుకుందాము హెల్దీకి హెల్దీ అండ్ కిడ్స్ కూడా బాగా తింటారు మనం అరటి పువ్వుని ఏ రకంగా తీసుకోవచ్చు అంటే కర్రీస్లో ఫ్రై చేసుకోవచ్చు అనమాట సో అలా చేస్తే ఏంటంటే కొంచెం వగరొస్తుంది సో ఇలాగైతే మనకి తెలియకుండా టేస్ట్ తెలియకుండా అని తినేస్తాము అరటి పువ్వు అలవడానికి ముందు ప్రికాషన్స్గా కొంచెం ఒక టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుని ఆయిల్ అప్లై చేసుకున్నాను ఎందుకంటే వలిచిన తర్వాత చెయ్యి అంతా నల్లగా వచ్చేస్తుంది అనమాట అందుకని ముందు ఆయిల్ అప్లై చేసుకుంటే చెయ్యి నల్లగా రాకుండా బాగుంటుంది సో ఇలాగా అరటి పువ్వు అంతా వల్చేశాను అన్నీ క్లీ అవి అరటి పువ్వు వచ్చిన తర్వాత కూడా దాంట్లో చేదు వచ్చేవి వగరగా ఎక్కువ వగరగా ఉండేవి టూ థింగ్స్ ఉంటాయి అవి తీసేసుకొని వాడుకోవాలి చూపిస్తాను ఇప్పుడు మీకు క్లియర్గా అరటి పువ్వు ఎలా క్లీన్ చేసుకోవాలి అనేది హెల్త్కి అయితే చాలా మంచిది షుగర్ పేషెంట్స్ కానీ ఏదైనా హెల్త్కి సంబంధించిన ఇష్యూస్ ఉన్నా కానీ అరటి పువ్వు తినడం వల్ల హెల్త్కి చాలా బెనిఫిట్స్ ఉంటాయి సో ఇలాగ కూడా తినచ్చు అన్నమాట అది చూసారు కదా మధ్యలో ఎల్లోగా పెద్దది ఉంటుంది దాన్ని దానికి పైన ఉండే కొంచెం లైట్గా తోల్లా ఉంటుంది అనమాట ఆ రెండు తీసేయాలి ఆ రెండు తీసేస్తే ఇంక మనం దాంతో ఏమైనా చేసుకోవచ్చు కర్రీస్ ఫ్రై ఇలాగ వడలు చేసుకునేటప్పుడు వడల్లో అలాగా అంతే సింపుల్గా కాకపోతే కొంచెం టైం పడుతుంది బట్ ఫాస్ట్గానే వచ్చేస్తుంది అనమాట మిడిల్లో ఉంటుంది ఒకటి పెద్దగా నల్లగా కానీ ఎల్లో గలర్ ఎల్లోగా ఉంటుంది పువ్వు కోసి వన్ డే అయింది అందుకని కొంచెం నల్లగా వచ్చింది చూసారు కదా అది తీస్తానే మనకు కనిపిస్తుంది అది ఒకటే సపరేట్గా సో అది అలాగే పైన ఉండే కొంచెం వైట్ కలర్ తక్కువ ఈ రెండు తీసేయాలి ఇవి రెండుటి వల్ల చేదు కానీ వగరు కానీ ఎక్కువ వస్తుంది అనమాట అరటి పువ్వుకి సో ఆ రెండు తీసేసుకొని ఇలాగా అన్నీ క్లీన్ చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి మనం కూర కానీ ఫ్రై కానీ చేసుకునేలా అయితే కొంచెం పసుపు నిమ్మరసము అలాగే సాల్ట్ కూడా వేసి ఒక ఫైవ్ మినిట్స్ కనుక సోక్ చేసి తర్వాత క్లీన్ చేసుకుని కర్రీ చేసుకుంటే ఏ ఏ టేస్ట్ మారకుండా లైక్ వగర టేస్ట్ చేదు టేస్ట్ రాకుండా బాగుంటుంది నేను వడల్లో కాబట్టి ఆ ప్రాసెస్ ఏం చేయలేదు ఎందుకంటే ఇమీడియట్గానే ఆయిల్లో ఫ్రై చేస్తాను కాబట్టి సో మురక కట్ చేసి పెట్టున్నాను వడలకి నేను పచ్చనపప్పు కాకుండా తెల్ల శనగలు ఉన్నాయి కదా అవి బాగా నానపెట్టుకొని ఒక ఎయిట్ అవర్స్ నానపెట్టిన తెల్ల శనగలు అందులో కొంచెం అల్లం పచ్చిమిర్చి వేసాను అంతా పేస్ట్ లాగా చేసేసి ఇక్కడ అరటిపూ క్లీన్ చేసుకున్న అరటి పువ్వు ఉన్నాయి కదా అవి సన్నగా ముక్కలు కట్ చేసుకొని అలాగే ఒక రెండు ఆనియన్స్ కూడా ఇలాగ కట్ చేసుకుని వేసుకున్నాను ఇవన్నీ వేసేసి ఇప్పుడు కొంచెం జీలకర్ర అలాగే కరివేపాకు కూడా సన్నగా చేత్తో చేసుకొని వేసుకొని వేసేసుకోవాలి కొంచెం టేస్టీగా సరిపడా సాల్ట్ కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకుంటూ మిక్స్ చేసుకుంటూ హ్యాండ్తో మనకి వడ కన్సిస్టెన్సీ రావాలి వాటర్ ఏం వేయకుండానే నేను పిండి మిక్స్ పెట్టాను అనమాట సో మనకి వడ మసాలా వడ లాగా ఉంటుంది తింటుంటే కూడా టేస్ట్ సో చాలా హెల్దీ కదా డీప్ ఫ్రై అనే ఒక పాయింట్ పక్కన పెట్టేస్తే చన్నాన్ని మనం ఎలా తినొచ్చు అంటే ఇలాగ వడలు చేసుకోవచ్చు అనమాట అది అరటి పువ్వు వేస్ట్ చేసుకున్నామంటే ఇంకా బాగుంటుంది టేస్ట్ కూడా బాగా వస్తుంది జస్ట్ ఆయిల్ హీట్ అయిందా లేదని కొంచెం వేసి చెక్ చేశాను నెక్స్ట్ అన్నీ మసాలా వడ సైజులో చేసుకోవాలి పల్చగానే చేసుకోవాలి లో లావుగా చేస్తే ఏంటంటే లోపల ఉడకదనమాట వీటితో కర్రీ కూడా చేసుకోవచ్చు మనం మసాలా వడలతో చేసుకుంటాం కదా కర్రీ అలాగా వడలాగా చేసుకొని అన్నీ వన్ బై వన్ ఆయిల్లో వేసుకొని మీడియం ఫ్లేమ్లోనే బ్రౌన్ కలర్కి వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చే వరకు తింటుంటే అక్కడక్కడ అరటి పువ్వు కూడా తగులుతూ ఉంటుంది బాగుంటుంది అనమాట ఆనియన్ అన్నీ వేసాం కదా ఇంకా మసాలా వడలాగా చేసుకోవాలి మీరు సైజు అంతా కూడా మీకు తగ్గట్లు చేసుకొని నేనైతే కొంచెం పలచగానే పలచగా చిన్నగానే చేశాను అలా అయితే బాగా ఫ్రై అవుతుంది కాబట్టి లోపలంతా కూడా బాగా కుక్ అవుతుంది కాబట్టి సో అలా చేసుకుని అయితే రెడీ చేసేసుకున్నాను సో చాలా హెల్దీ అనమాట అరటి పువ్వు మీరు కావాలంటే చూసు చూడండి విడిగా కూడా నెట్లో కూడా అరటి పువ్వు వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి ఊరికే పడేయకుండా ఇలా ఏదన్నా ఒక మంచి రెసిపీ చేసుకున్నామంటే హెల్త్కి హెల్త్ మంచిది అలాగే మనకు ఒక స్నాక్ ఐటెం కూడా వస్తుంది కదా సో ట్రై చేయండి ఈసారి మీకు అరటి పువ్వు కనుక దొరికినట్లయితే నేను ఇంట్లో ఉండే చెట్టుకి ఉన్నదన్నమాట అది తీసుకుని చేశాను చాలా సింపుల్గా సో మంచి ఈవినింగ్ స్నాక్ కిడ్స్ కూడా లైక్ చేస్తారు వాళ్ళు బేసిక్గా కర్రీస్ ఫ్రైస్ అంటే అంత ఇష్టంగా తినరు కాబట్టి అరటి పువ్వుతోటి సో ఇలా చేసి పెట్టామంటే వాళ్ళకి ఏదో ఒక రకంగా దానిలో ఉండే విటమిన్స్ అంతా వెళ్తుంది కాబట్టి కొంచెం హెల్త్కి మంచిది సో ఇలాగా ఈ కలర్కి వచ్చిన తర్వాత ఆయిల్లో నుంచి తీసేయాలన్నమాట చూడండి ఎమ్మి అరటి పువ్వు మసాలా వడలు రెడీ అయిపోయాయి Thank you for watching. Please subscribe to our channel and please like and share the video if you like. Please support me and please share it to your friends and family members. Thank you.